నేను బ్యాగ్ అక్కడే డాడీకి ఇవ్వు, ఆడపెట్టేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి సహోదరులు, తల మీద మూసుకేసుకోండి. మా ప్రేమగల మా పరలోక తండ్రి యేసుప్రభువారి నామమున స్తోత్రములు ప్రభువా. మీ మహాకనికరాన్ని బట్టి మీకు వందనాలు. మీ ప్రేమ శాశ్వతమైనది, మారినది, మార్పు చెందినది, ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఇట్లా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ ప్రజల మధ్యలో కొంత సమయాన్ని గడపటానికి భూమి మీద మాకు ఇచ్చినటువంటి భాగ్యం కొరకై స్తోత్రములు. నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని వారిని, విధవలను, పేదలను పరామర్శించుట, వారి ఇబ్బందులు వారికి సహాయం చేయట అని మీ లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆ కారణ బట్టి నీ ప్రజల మధ్యలోనికి రాగలనట్లు జెహోషియను ప్రార్థన మందిరానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. అట్లా మరి పాటలు, వాక్యములు కూడా కొంత సహాయపడము, భోజన సహవాసములు కూడా కృప చూపించు. చెరవచ్చిన నిపుణులందరినీ బట్టి మీకు వందనాలు. వాక్యాన్ని విని వారు నిజముగా నేను అంగీకరించినట్లు చేయమని యేసుప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 36, ఎవరో తెలుసా? యేసయ్య. ఎవరో తెలుసా యేసయ్య, చెబుతా నేడు విన్నవయ్యా, ఎడచెవి పేటక త్వరపడి వాచి రాక్షణ పొందయ్యా, రాక్షణ పొందయ్యా. దేవాతి దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయా, మరణించాడు మరిలేచాడు నీ నా పాప విమోచనకి, మరణించాడు మరిలేచాడు పాప విమోచనకి. ఎవరో తెలుసాయేసయ్యా, చెబుతా నేడు విన్నవయ్యా, పేడ చెవి పేటక త్వరపడి వాసి రాక్షణ పొందయ్యా, రాక్షణ పొందయ్యా. ధనవంతుడైయుని యేసయ్యా, దారిద్రుడైలా పుట్టాడయా, ధనవంతుడైయుని యేసయ్యా, దారిద్రుడైలా పుట్టాడయా, రూపు రేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకి, రేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకి. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు విన్నవయ్యా, ఎడచెవి పేటక త్వరపడి వాసి రాక్షణ పొందయ్యా, ఏసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా, ఏసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా, నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమిగా, నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమిగా. ఎవరో తెలుసా యేసయ్యా,
చెబుతా నేడు విన్నవయ్యా. పేడ చెవి పేటక త్వరపడి వాచి దాక్షణ పందయ్యా, దాక్షణ పందయ్యా. దయచేసి దేవుని గ్రంథంలో నుంచి కొన్ని మాటలు విందాం. ఇప్పుడు పాట పాడుతూ వచ్చినాయి కదా, ఏ పాట పాడినాం ఎవరో తెలుసా? యేసయ్య. యేసయ్య ఎవరో చూద్దాం ఒకసారి. మొదటి యోహానాసన పత్రిక 4:8 మొదటి యోహానాసన పత్రిక 4:8 చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. యేసయ్య ఎవరో ఇక్కడ రాయబడింది ఒక మాట. దేవుడు ప్రేమస్వరూపి. కనుక ఎవరు సయ్యా? ఎవరంట? ప్రేమగలవాడు. ఎవరైనా ఆయన ప్రేమగలవాడు. రెండోదిగా చూస్తే ఆయన ఎవరంటే ఆయన దయగలవాడు. మూడోదిగా చూస్తే ఆయన ఎవరంటే కనికనగలవాడు. ఎవరైనా ప్రేమగలవాడు, కనికనగలవాడు, దయగలవాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుప్రభువారు ఒక ఆశ కలిగినాడు, ఒక ఆలోచన కలిగినాడు. ఏంటిది ఆయనకునేటువంటి ఆలోచన? ఏంటిది ఆయన ఇష్టము అని అంటే బైబిల్ ఒక మాట రాయబడింది. రండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 2:2. లోకంలో కొంతమంది కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, లోకంలో కొంతమంది కొన్ని ఆశలు ఉంటాయి కదా. అట్లనే యేసయ్య కూడా ఒక ఆశ ఉంది, యేసయ్య కూడా ఒక ఇష్టం ఉంది. ఏంటిది అది అంటే ఒక మాట చూస్తాం రండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:2 చూడండి, 4 మొదటి తిమోతి 2:4 ఇక్కడ ఒక మాట రాయబడింది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. చాలు. ఆయన యొక్క ఇష్టము ఏమిటంటే, ఆయన ఆలోచించేది ఏంటిదంటే మనుషులందరూ కూడా ఏం పొందాలని? రక్షణ పొందాలని. ఎంత మంచి దేవుడు చూడండి. కనుక మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఆశపడుతున్నాడంట. ఎంత మంచి దేవుడో చూడండి. కనుక కూడా మనకు కూడా అనేక ఆశలు ఉంటాయి కదా, మనకు కూడా ఆశలు ఉంటాయి. ఆ రీతిగానే దేవుడు కూడా ఆశపడేది ఏంటిదంటే, కూర్చోండి, దేవుడు కూడా ఆశపడేది ఏంటిదంటే మనుషులందరూ కూడా రక్షణ పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎంత మంచి దేవుడో చూడండి. ఎందు నిమిత్తమే ఆశ ఆయనకి? రక్షణ లేకపోతే నష్టమేంటిది? రక్షించబడకపోతే నష్టమేంటిది? రక్షణ లేకపోతే మానవుడు నరకానికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. కనుక ఏ మానవుడు కూడా నరకానికి వెళ్ళకూడదని, ప్రతి మానవుడు రక్షణ పొందాలని దేవుడు ఆశపడుతున్నాడంట. ఎంత మంచి ఆశ చూడండి. ఎందుకు? మనుషులందరూ కూడా దేవుని స్వరూపంలో ఉన్నారు. మనమందరం కూడా ఏ స్వరూపంలో ఉన్నాము? దేవుని స్వరూపంలో ఉన్నాం. కనుక మనమందరం కూడా రక్షణ పొంది నిరంతరం నిత్యత్వంలో సదాకాలం పరలోకంలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎంత మంచి దేవుడో చూడండి. కనుక మనం ఎట్లా రక్షణ పొందుతాం? మనకి ఎట్లా రక్షణ వస్తుంది? ఎక్కడికైనా వెళ్తే రక్షణ వస్తుందా? ఏమైనా చేస్తే రక్షణ వస్తుందా? ఏమైనా ఇస్తే రక్షణ వస్తుందా? కాదు. మనుషుడు పాపని గ్రహించాలా? మనుషుడు పాపం నిమిత్తమై పశ్చాత్తపడాలా? మనుషుడు పాపములు ఒప్పుకొని వదిలిపెట్టేయాలా? అప్పుడు ఏమొస్తుంది మనుషునికి? రక్షణ కలుగుతుంది. కనుక రక్షణ పొందిన మానవుడే పరలోకములో నిత్యత్వంలో సదాకాలం దేవునితో ఉంటాడు. రక్షణ పొందకపోతే, ఒకటి గమనించండి, రక్షణ పొందకపోతే ఒక స్థలం ఉంది. ఆ స్థలం పేరు అనగా బైబిల్ తెలియజేస్తుంది, పాతాళమని, నరకమని, ప్రలాపించే స్థలమని, వేదన పడే స్థలమని బైబిల్ చెబుతుంది. ఎవరికి? రక్షణ పొందని వ్యక్తులకి, అనగా యేసుక్రీస్తు అంగీకరించని వ్యక్తులకి, పాపక్షమాపణ పొందని వ్యక్తులకి ఆ స్థలం ఉంది. ఆ స్థలానికి ఏ ఒక్క వ్యక్తి వెళ్ళకూడదని మనలందరినీ ప్రేమించిన వాడై మన కొరకై ఈ లోకానికి వచ్చి కలవరి శిలువలో ప్రాణమును పెట్టి ఆన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. భూమి మీద ప్రపంచంలో
ఎవరిదన్నా సమాధి ఖాళీగా ఉందంటే ఏసుక్రీస్తు ప్రభువారిదే. అంటే ఆయన చనిపోయి సమాధి ఇచ్చేవాడు ఏమైనాడు? తిరిగి లేచినాడు. ఆయన సజీవుడు, ఆయన నిత్యదేవుడు, ఆయన సత్యదేవుడు. కనుక మేము చెప్పే మాట ఏంటంటే, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే, నరకం నుంచి నువ్వు తప్పించబడాలంటే ఏసుక్రీస్తు ప్రభువును అంగీకరించాలి. ఏసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకు దేవుడు కదా అని అనుకోకు. బైబిల్ గ్రంథం చెప్పట్లే అట్లా, ఏసుక్రీస్తు అందరికీ దేవుడు. కులానికి, మతానికి, వర్గానికి, లేకపోతే వ్యక్తులకి, ప్రాంతానికి, లేకపోతే ఆ దేశానికి, రాష్ట్రానికి కాదు యేసు ప్రభువారు. ఏసుక్రీస్తు అందరికీ దేవుడే ఉన్నాడు, ఏసుక్రీస్తు అందరికీ ప్రభువే ఉన్నాడు, ఏసుక్రీస్తు అందరికీ రక్షకుడే ఉన్నాడు, ఏసుక్రీస్తు అందరి కొరకే రక్తాన్ని కార్చినాడు. ఏసుక్రీస్తుని ఎవరైతే ఎరుగుతారో వారే నిరంతరం నిత్యత్వంలో సదాకాలం ఉండేది. అదే ఆయన ఆశపడేది, మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన ఆశపడుతున్నాడంట. ఎట్లొస్తుంది రక్షణ? ఒక మాట చదివి ప్రార్థన చేస్తాను, రండి. రోమీ రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి, 9-10 వచనం చూడండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని హృదయమందు విశ్వసించినలా నీవు రక్షించబడతావు. అంతే చూడండి, నోటితో ఏం చేయాలంట? ఒప్పుకోవాలా? ఏమని ఒప్పుకోవాలా? ప్రభువా నేను పాపినయ్యా అని ఒప్పుకోవాలా? అప్పుడు ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. రక్షణ ఎక్కడో దొరకదు, అంగడిలో దొరికేది కాదు, లేకపోతే డబ్బులు ఇచ్చి కొనుక్కునేటువంటిది కాదు ఇది. ఏసయ్యా నేను పాపిని అని ఒప్పుకుంటే ఏమవుతాం? మనము రక్షించబడతాం, మన పాపలు ఏమవుతాయి? క్షమించబడతాయి. లేకపోతే బైబిల్ చెప్తుంది పాపానికి వచ్చే జీతము అది మరణం. మరణం నుంచి మనం తప్పించబడలేం. అనుకున్న కులము, అనుకున్న డబ్బు, అనుకునేటువంటి స్థితిగతులు ఏవి కూడా మనల్ని నరకం నుండి అవి తప్పించవు, తప్పించజాలవు. తప్పించేది యేసుప్రభువారు. కనుక ఆయనకు నువ్వేమి ఇవ్వాల్సిన అక్కర్లే, ఆయనకు నువ్వేం తీసుకురావాల్సిన అక్కర్లే. ఆయన నీ కొరకు అన్నీ చేస్తున్నాడు కలవరలో, నేను ప్రేమించి నీ కొరకాయ ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, కళలో మేకులు కొట్టించుకున్నాడు, పక్కలో బల్లెపొడి పొడిపించుకున్నాడు, తలలో ముల్లెక్కిని పెట్టించుకున్నాడు, ఆ రక్తం అంతా కూడా కార్చినాడు. ఏసయ్యా నేను పాపినయ్యా అంటే చాలు. ఏం చేస్తాడు ఆయన? నిన్ను క్షమించి వేస్తాడు, శుద్ధునిగా చేస్తాడు, పరిశుద్ధునిగా చేస్తాడు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది, దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వారసుడు అయిపోతావు. అలాంటి ఘనత నీకు అనుగ్రహించిన ప్రభు ఈ మధ్యాహ్నం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకోనవచ్చు, నాకెవరు లేదు కదా సార్, అందరూ వదిలిపెట్టేసినా కదా సార్, అనాథన అయిపోయినా కదా సార్, కన్నవారే కట్టుకున్న వారే, లేకపోతే నానేటువంటి వారే, అందరూ కూడా నన్ను వెలివేస్తుంది కదా సార్, నా జీవితం ఇంతేనా అని నువ్వు అనుకోనవచ్చు. ఎప్పటికి నువ్వు వారితిగా అనుకోకు. ఏసయ్య ఉన్నాడు నిన్ను ప్రేమించేవాడు, ఏసయ్య ఉన్నాడు నిన్ను చూసుకునేవాడు, ఏసయ్య ఉన్నాడు నీ కొరకై ప్రాణం పెట్టినవాడు, ఏసయ్య ఉన్నాడు నీ కొరకై తిరిగి లేచినవాడు, ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరు? ఆయన ప్రేమగల దేవుడు. ఆయన ఎవరు? కనికనగలవాడు. ఆయన ఎవరు? దయగలవాడు. ఆయన ఆ దయగలవాడే, కనికనగలవాడే పరలోకం వదిలి ఈ లోకానికి వచ్చి నీ కొరకై ప్రాణం పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన ఆలోచించేది, ఆయన ఆశపడేది ఏంటిదంటే మనుషులందరూ కూడా భూమి మీద రక్షణ పొందాలని ఆశపడుతున్నాడు. కనుక ఈ మధ్యాహ్నం నీకు రక్షణ కావాలంటే, ఈ మధ్యాహ్నం అనగా నిత్యం నరకం నుంచి నువ్వు తప్పించబడాలంటే ఒక మాట, ఏసయ్యా నేను పాపిని అంటే. ఏసయ్య ఏం చేస్తాడు? పాపం నుంచి విడిపిస్తాడు, శాపం నుంచి విడిపిస్తాడు, నరకం నుంచి తప్పించగల దేవుడైనా. కనుక ఇక్కడ చదివిన మాట ఏంటిది? 11వ వచనం ఏలయనగా 10వ వచనం అమ్మా, ఏలయనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించవలను రక్షణ కలిగినట్లు. చూడండి, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలా? ఏమని ఒప్పుకోవాలా? ఏసయ్యా నేను పాపినయ్యా. బోధించి నేను కూడా ఒప్పుకున్నా, వచ్చిన మేము కూడా ఒప్పుకున్నాం. మీలాగనే మేము కూడా తిరిగే వాళ్ళం, గులకు గోపురాలకు ఎక్కడ కొడుకుపోయిన ఎన్నెన్నో చేసినాము. మా పాపాలు మమ్మల్ని వదిలిపెట్టలే, పాపాలు ఇమ్మడిస్తూ వచ్చినాయి, పాపాన్ని బట్టి నెమ్మది లేదు, శాంతి లేదు. మీలాగనే వాక్యం విన్నాం, హృదయం బద్దులైపోయింది, పాపల నిమిత్తమై పశ్చాత్తాపన్నాం, సంతోషంగా జీవిస్తున్నాం. ఇట్లా ఈ లోకం వదిలిపెట్టేస్తే
ఆ పరలోకానికి వెళ్తామనే నిరీక్షణ ప్రభు మాకు ఇచ్చినాడు. ఆ నిరీక్షణ మీకు కావాలనే ఆయా సమయాల్లో వచ్చి దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాం. ఏదో కళ్ళబొలి మాటలు కావు, ఏదో టైంపాస్ కొరకే చెప్పట్లే. మనుషుడు కళ్ళు మూసే రెండు స్థలాలు కనపడతాయి, ఒకటి పరలోకం, ఒకటి నరకం. నరకంలో వేదన దుఃఖము, అది భరించలేని స్థలం. ఆ స్థలానికి ఎవరు వెళ్ళకూడదనే దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ మనసులెడల. కనుక నిత్యత్వానికి వెళ్ళాలంటే గొంతులో ప్రాణముండగానే ప్రభు రాకమునిపే ఒక చిన్న మాట పలుకుతే చాలు. ఏమని? ఏసయ్యా నేను పాపినయ్య అంటే చాలు, మన పాపాలన్నీ క్షమించబడతాయి. ఏసయ్య మనల్ని కరుణిస్తాడు, నిత్య రాజ్యం కొరకే సిద్ధపరుస్తాడు. అంత మంచి దేవుడు ఆయన. కనుక నువ్వు బాధపడొద్దు, దిగులు చెందొద్దు, ఏడవద్దు, అయ్యో నా జీవితం ఎంతేనా, నాకెవరు లేరే, అందరు వదిలిపెట్టేస్తున్నారే, నానేటువంటి వారు లేరే, ఎంతకాలం ఈ జీవితం అనుకోకు. ఏసయ్య ఉన్నాడు, ప్రేమించేవాడు ఉన్నాడు, దయచూయించేవాడు ఉన్నాడు, కరుణించేవాడు ఉన్నాడు, నీ కొరకే ప్రాణం పెట్టినవాడు ఉన్నాడు, నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు. ఆయననే యేసు ప్రభువారు. ఏసనగా రక్షకుడు, క్రీస్తునిగా అభిషేకించబడిన దేవుడే నీ కొరకే నా కొరకే స్వరూపాన్ని సొక్సుని కోల్పోయినాడు, అంతగా ప్రేమించినాడు. ఆ ఏసయ్యకి నీ అంతరంగంలో స్థానం ఇస్తే చాలు, పరలోకములో నిరంతరం నిత్యత్వం నువ్వు సదాకాలం ప్రభుత్వం ఉంటావు. ఈ లోకమ శాశ్వతమైనది, నీకేమి లేవని నువ్వు బాధపడుతున్నావు. ఉన్నవాడు లక్షలు కోట్లు మేడలు మిద్దెలు ఉన్నాయి, చనిపోతే ఏమని తీసుకెళ్తాడా? ఏమని తీసుకెళ్తాడా? ఏం తీసుకెళ్ళాడు? బైబిల్ చెప్తుంది వాని పాపము వాని కంబడిపోతుంది, పాపం చేసిన వాని పాతాలము పట్టుకుంటుంది. ఆ స్థలానికి వెళ్ళకుండా ఉండాలంటే ఈ మధ్యాహ్నం ఒక్కసారి కళ్ళు మూసుకొని, ఏసయ్యా నన్ను కరుణించవా, ఏసయ్య నన్ను క్షమించవా, నన్ను ప్రేమించి లోకానికి వచ్చినవంట అని చిన్న ప్రార్థన చేస్తే చాలు, నీ బాధ అంతా కూడా విడిపోతుంది. నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు, నిన్ను దీవిస్తాడు దేవుడు, నీకు శాంతిని ఇస్తాడు దేవుడు, నీకు సమాధానం ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ లోకం వదిలిపెడితే నిరంతరము నిత్యత్వంలో సదాకాలం ప్రభుతో ఉంటావు. ప్రార్థన చేస్తాం. దయచేసి కళ్ళు మూసుకోండి. దేవుని వాక్యం విన్నావు కదా, నిరంతరము నిత్యత్వంలో సదాకాలం పరలోకంలో ఉండాలనుకుంటే ఈ మధ్యాహ్నం ఒక చిన్న ప్రార్థన చేయి. ఏసయ్యా నువ్వు ఆశపడుతున్నావు మనుషులందరూ రక్షణ పొందాలని, రక్షణ పొందకపోతే నరకం ఉందంట, నేను నరకానికి వెళ్ళకూడదని నువ్వు ఈ లోకానికి వచ్చి నా కొరకై రక్తం కార్చినవంట. ఏసయ్యా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించవా. ప్రార్థన చేసుకో, కళ్ళు మూసుకొని నీ పాపాలు ఏవో, నీ జీవితం ఎలాంటిదో, నీ బ్రతికి ఎలాంటిదో అంతా కూడా ఏసయ్య ఎదుట ఒప్పుకో. ఏసయ్య నిన్ను క్షమిస్తాడు, ఏసయ్య నిన్ను బాగు చేస్తాడు, ఏసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు, ఏసయ్య నిన్ను కన్నీటిని తుడుస్తాడు, ఏసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, ఏసయ్య నిన్ను దీవిస్తాడు, ఏసయ్య నీ అక్కర్లన్నీ తీరుస్తాడు. అంత మంచి దేవుడు. ఆలస్యం చేయాక, నిరాకరించాక, మా కాదనకు, ఏసయ్య సర్వమానవాళి కొరకు రక్తం కార్చినాడు. ఆ ఏసయ్య చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఏసయ్య సత్యదేవుడు, నిత్యదేవుడు, పరలోకానికి మార్గమైన దేవుడు ఆయన. కనుక పరలోకములో సదాకాలం ఉండాలనుకుంటే చిన్న ప్రార్థన, ఏసయ్యా నన్ను కరుణించవా, నన్ను క్షమించవా అంటే చాలు. అట్లా ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఏసయ్య నాకు కావాలా, ఏసయ్యతో నేను ఉండాలా, ఈ లోకం నాకొద్దు, ఏసయ్య నన్ను క్షమించవా అన్నవారు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. అమ్మా అన్న, ఏసయ్య నీ పాపములు క్షమించునిగాక, ఏసయ్య నీ పేరు కూడా జీవగ్రంథములో రాసుకునుగాక. లోకము శాశ్వతమైనది, పరలోకము శాశ్వతమైనది. ఓ అన్న, ఏసయ్య నీ పాపములు ఓక, ఏసయ్య నీ పాపములు క్షమించునిగాక. దేవుని రాజ్యమే శాశ్వతమైనది, హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ఈ లోకము శాశ్వతమైనది. దేవుని రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలంటే నీ పాపములు భూమి మీద నువ్వు ఒప్పుకొని వదిలిపెట్టాలా, లేకపోతే నీ పాపములు నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్తాయి. అలాంటి స్థితిలోనికి వెళ్ళకుండా ఉండాలంటే నీ పాపములు ఒప్పుకో, లేకపోతే నీ పాపులు నిన్ను పట్టిస్తే నరకానికి, పాపములు వచ్చే జీవితం మరణం, అదే వేదన దుఃఖము ప్రలాపించే స్థలము. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, రేపు నీది కాదు, మనిషినికి గ్యారెంట్ లేదు, ఎప్పుడు లోకం వదులుతావో తెలియదు. చిన్న ప్రార్థన, ఏసయ్య నన్ను కూడా క్షమించవా అంటే చాలు.
అలాంటి వారు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని ప్రేమ గొప్పది అన్న, యేసయ్య నిన్ను కూడా బాగు చేయనిగాక. దేవుని కనికరము చాలా గొప్పది అన్న, యేసయ్య నిన్ను కూడా స్వస్థపరచునిగాక. నిత్యతం కొరకై నిన్ను యేసయ్య సిద్ధపరచునిగాక. ప్రార్థన చేస్తాం. జానన్న ఇక్కడ అట్లా ఉండండి, దయచేసి ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, యేసయ్య మీ ఘనమైన నామములందరి శ్రోతలకు తెలుస్తుంది తండ్రి. సర్వలోక రక్షణ మీ పరిశుద్ధమైన నామబెట్టి మధ్యాహ్నం కలుగుతండి. మీ బిడ్డల మధ్యన తండ్రి మేము ఆరాధించిన భాగ్యాన్ని పెట్టి మీ శ్రోతలు తండ్రి. నేను ఇప్పుడు ఎందరైతే నేను రుద్ధి చేసిన తండ్రి, వాళ్ళు ఒకవేళ ఖాళీ జరిగించండి తండ్రి. ఇంకా ఎందరైతే ఎరగలేదు తండ్రి, వారిని వాళ్ళు దర్శించి నేను వారికి రక్షణ మారుమాసం చేస్తుంది. దేవుని స్తోత్రం చేస్తుంటండి. లేకుండా ప్రతి బిడ్డను దీవించాల్సిందండి. మీ పల్లెక రాజ్యానికి వారసులుగా నడిపించవలసిందిగా ప్రార్థిస్తుంటే దేవుడు స్తోత్రండి. నేను బిడ్డ విశ్రాంతి సమాధి చెప్తాండి. దేవుని స్తోత్రం నేను భోజన సమస్యండి. మీరు సహాయం చేస్తున్నా నిత్యం తండ్రి. నిబంధన దగ్గర వచ్చి నేను దాసుల కుటుంబంతో వచ్చి తండ్రి నీ పరిచయం చేస్తున్నందుకు నీకు శతకృతులుగా స్తోత్రం చెల్లిస్తున్నాండి. నేను నిత్యంలో పరిశీలన మధ్య నుంచి నేను వచ్చి నేను నిబంధన పరిచయం నేను సహాయం చేయమని తండ్రి నీకు తో మాకు తోడుగా ఉండి సహాయం చేయమని మీరే మహిమగ్రంథాలతో వారు పొందుకోమని మీ ప్రియ కుమారుడు మా దగ్గర ఏ శ్రేష్ఠ పరిశుద్ధ నామన స్థుతించి ప్రార్థించాడు వేరుకుంటే మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ, చాలా వందనాలు. దయచేసి మా అడ్రస్సు మరి ఈ నందికొట్టుకూరు హౌసింగ్ బోర్డు జహోసేన్ ప్రార్థన మందిరము. అట్లా దేవుని దాసులంగా దేవుని పిల్లలుగా మీ మధ్యలోనికి ఈ దినం కూడా రావడానికి ప్రభు కృపనిచ్చినాడు. మీ అందరి కొరకై మంచి విందు సిద్ధం చేయబడింది. అందరు కూడా భోజనం చేయవలసిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. చివరి ప్రార్థన తండ్రి, దేవుని ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధ ఆత్మని ఆయన సహవాసము చెరు వచ్చిన పిల్లలకి అందరికీ ఇప్పుడునో ఎల్లప్పుడునో సదాకాలము యుగములో తోడై ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ, వందనాలు మా అందరికీ. థ్యాంక్ యూ.